తిరుమల ఆలయం మాత్రమే కాదు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేస్తారు. ఉదయం 11 గంటలకు దుర్గా గుడితో పాటు ఉపాలయాలు తలుపులు మూతపడనున్నాయి. ప్రదోష కాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయాలు మూతపడ్డాయి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సూర్యగ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న, యాగంటి ఉమామహేశ్వరాలయం, మహానంది, అహోబిలం మంత్రాలయం వంటి ప్రముఖ ఆలయాలు మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు సరిగ్గా ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి. నేడు రాత్రి 7.5 గంటల వరకు 12 గంటల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ కూడా మూతపడ్డాయి. ఈ సూర్యగ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయం దర్శనాలు రద్దు చేశారు. పుణ్యావచనం, ఆలయ శుద్ది అనంతరం రాత్రి 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. టిటిడి అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూతపడ్డాయి. కాదు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేస్తారు. ఉదయం 11 గంటలకు దుర్గ గుడితే పాటు ఉపాలయాలు తలుపులు మూతపడనున్నాయి. ప్రదోష కాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయాలు మూతపడతాయి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సూర్యగ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్నం, యాగంటి ఉమామహేశ్వరాలయం, మహానంది, అహోబిలం మంత్రాలయం వంటి ప్రముఖ ఆలయాలు మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు సరిగ్గా ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్. మనీష, కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయము ఉదయం 8 గంటలకే ఆలయ అర్చకులు మూసివేశారు. ఎందుకంటే సాయంత్రం 5:11 నుంచి 6:27 వరకు, అంటే 1:45 పాటు పాక్షికంగా సూర్యగ్రహణం ఉండనుంది. ఈ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్నటువంటి కట్టుబాట్ల నేపథ్యంలో గ్రహణం పట్టేటువంటి 6 గంటలకి ముందే ఆలయాన్ని మూసివేసేటువంటి సంప్రదాయం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఉదయం 8 గంటలకే స్వామివారి ఆలయాన్ని మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దాంతోపాటు కూడా టీడీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుపతిలోని ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఏదైతే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఇవాళ 11 గంటలకి ప్రస్తుతం మూతపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రహణం ముగిసిన తర్వాత, అంటే రాత్రి 8 గంటలకి తర్వాత ఆలయ శుద్ధి, మహాసంప్రోక్షణ అనంతరం భక్తుల్ని తిరుమల ఆలయంలో మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది. మిగతా ఆలయాలంతా కూడా రేపు ఉదయం నుంచి కూడా శవ దర్శనానికి అనుమతించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే గ్రహణం కారణంగా ఇప్పుడు కూడా, అంటే అన్ని ఆలయాలు కూడా మూతపడినప్పటికీ కూడా శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి ఆలయం మాత్రము చర్చే ఉంచబడుతుంది. ఈ కారణంగా ఏదైతే గ్రహణం సమయంలోనే రాహుకేతు ప్రత్యేకమైనటువంటి పూజలు అక్కడ నిర్వహించేటువంటి ఆనవాయితీ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సూర్యగ్రహణం కారణంగా అధిక సంఖ్యలో భక్తులు మాత్రం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నిత్యం, అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు రాహుకేతు పూజలు ప్రత్యేకంగా నిర్వహించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా తిరుమల ఆలయంతో పాటు కాణిపాక ఆలయం, తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ కూడా ఇప్పటికే మూతపడినటువంటి నేపథ్యంలో ఏదైతే టీటీడీ వితరించేటువంటి అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా టీటీడీ మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు సూర్యగ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు ఆలయం మూసివేయబడుతుంది. ఈ కారణంగా భక్తులు ముందస్తుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దాదాపు 8 కంపార్ట్మెంట్ లో భక్తులు అయితే మాత్రం వేచి ఉన్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయం తెరిచి మహాసంప్రోక్షణ శుద్ధి అనంతరం 8:30 ప్రాంతంలో భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రశ్న తిరుపతి తిరుమల ఆలయంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా టీటీడీ అధికారులు మాత్రం ఏర్పాట్లు అయితే కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు
శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి భక్తులు మాత్రం పోటెత్తుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రాహుకేతు పూజలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక భక్తుల రద్దీకి అనుగుణంగా కూడా ఆలయ ట్రస్ట్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం కొనసాగిస్తుంది. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్టాల్లో ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు సరిగ్గా ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి. నేడు రాత్రి 7:30 గంటల వరకు 12 గంటల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ కూడా మూతపడ్డాయి. ఈ సూర్యగ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేశారు. పుణ్యహవచనం, ఆలయ శుద్ది అనంతరం రాత్రి 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూతపడ్డాయి. తిరుమల ఆలయం మాత్రమే కాదు, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేస్తారు. ఉదయం 11 గంటల దుర్గ గుడిలో పాటు ఉపాలయాల తలుపులు మూతపడనున్నాయి. ప్రదోష కాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయాలు మూతపడతాయి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సూర్యగ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న, యాగంటి ఓమహేశ్వరాలయం, మహానంది, అహోబిలం, మంత్రాలయం వంటి ప్రముఖ ఆలయాలు మూసివేశారు.